ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గాయత్రిని. సిపిఐ సీనియర్ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు, అదేవిధంగా జగదీష్ తదితర నాయకులు మొత్తం ఈరోజు సమావేశం అవడం జరిగింది. కూటమి ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయి, ప్రజల తరపున తమ ఎలాంటి పోరాటాలు చేయాలో, ఎలాంటి ఉద్యమాలు ముందుకు తీసుకుని వెళ్ళాలనే దాని మీద కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశము ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగానే ముప్పాల నాగేశ్వరరావు గారు ప్రస్తుతం మంత్రి ఉన్నారో ఎత్తు మాట్లాడడం. సార్ చెప్పండి, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 5 నెలలు కావస్తుంది, ఏ విధంగా ఉంది, కూటమి ప్రభుత్వం ఎలా చూస్తారు? గయాజ్ గారికి, ఆర్టీవీ వీక్షకులందరూ కూడా ముందుగా నమస్కారం. కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల కాలంలో అస్తవ్యస్తమైనటువంటి పాలనా వ్యవస్థని, ఆర్థిక వ్యవస్థని, పోలీసు వ్యవస్థని చక్కదిద్దేటువంటి కార్యక్రమంలో మేము కృషి చేస్తున్నాము, ముందుకు పోతున్నామని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. దాంతో మాకేమీ అభ్యంతరం లేదు, కానీ 6వ మాసంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో అనేక వాగ్దానాలు, సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి సిపిఐ పక్షాన గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు గ్యాస్ విషయం పెట్టినా, అలాగే పెన్షన్ల విషయం పెట్టినా, ఇతర అంశాలలో మీరు ముందుకు పోతున్నటువంటి విషయము నిజమైనప్పటికీ రైతుకి 20,000 చొప్పున ఆర్థిక సాయం అనేటువంటి దాన్ని మీరు మార్చిలో లేదా ఏప్రిల్లో చేస్తామని చెప్తున్నారు, కానీ పంట రైతు అవసరం ఇప్పుడు ఉంది, దాన్ని తక్షణమే రైతుగా 20,000 రూపాయలు అందిస్తే అది మీకు మరింత మంచి పేరు ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మహిళలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అని కూడా చెప్పారు, దాన్ని కూడా త్వరలో అమలు జరపాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది అనేటువంటి విషయాన్ని కూడా సిపిఐ పార్టీగా మేము గుర్తు చేస్తున్నాం. దాంతోపాటు మరి దాదాపు 36 లక్షల మంది అగ్నిగోళ బాధితులకి కంపెనీ ఆస్తులు అమ్మి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. నిన్న అసెంబ్లీలో దానిపై ఒక తీర్మానం జరుగుతుందని బాధితులందరూ ఎదురు చూశారు. నిన్న కాకపోయినా రానున్న 15 రోజుల్లో ముఖ్యమంత్రి గారు అగ్రిగోల్డ్ కంపెనీ మోసాన్ని వెలికి తీసి వారు దాచుకున్న బినామీ 1,000 కోట్ల ఆస్తులను కూడా స్వాధీనం చేసుకొని బాధితులకు వడ్డీతో సహా డబ్బులు ఇప్పించమని కోరుతున్నాము, ప్రభుత్వం నుంచి 1 రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది కూడా వారి మీదే ఆ బాధ్యత ఉంది. అలాగే నాగేశ్వర గారు ఇంకోటి, అంటే కృష్ణాపట్నం పోర్టు వస్తే నెల్లూరు జిల్లా ఎక్కడికో వెళ్ళిపోద్ది అన్న ఇక్కడ జిల్లా ప్రజలు కూడా ఆశపడ్డారు. అయితే ఇటీవల కాలంలో కృష్ణపట్నం పోర్టుని ఆదాని తీసుకోవడం, ఆదాని తీసుకున్న వెంటనే కంటైనర్ టెర్మినల్ మొత్తం ఇక్కడి నుంచి చెన్నైకి మార్చడం, ఇప్పుడు చూస్తే ఆయన ఆదాని అమెరికాలో అవినీతి ఊబిలో కూరుకుపోవడము, ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డికి కూడా సంబంధాలు ఉన్నాయి అవినీతులు అంటారు. మీరు ఎలాంటి డిమాండ్ ఈ అవినీతి మీద మీరు ఎలా చూస్తారు? ఆదానికి సంబంధించి మొదటి నుండి ప్రభుత్వాల ప్రాపకంతో ఆర్థిక కుబేరుడైనటువంటి విషయము జగమెరిగిన సత్యం. మోడీకి అదాని దత్తపుత్రుడో, అదానికి మోడీ కాపలాదారుడో దేశ ప్రజలకు అర్థమయ్యేటట్టు హిడెన్బర్గ్ నివేదిక సందర్భంలో అదానిని కాపలా కాసుకొని వెన్నంటి నిలబడి పార్లమెంటును కూడా బలహీనపరిచి అదానిని రక్షించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఇప్పుడు సాక్షాత్తు మోడీ అభిమానించే అమెరికాలోని అమెరికన్ న్యాయ వ్యవస్థలో జోక్యంతో కోర్టులో కేసు పెట్టిన తర్వాత వారం రోజులుగా
మోడీ నోరు తెరవలేదు అంటే చివరికి అమెరికాను కూడా మేనేజ్ చేసి ఆదానిని కాపాడేటువంటి నీచ స్థితికి భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం ఉండేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. పార్లమెంట్ జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలి, అలాగే అవసరమైతే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కూడా సైమల్టేనియస్ గా విచారణ జరపాల్సినటువంటి న్యాయపరమైన విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. అదానితో కేంద్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ జగన్ ప్రభుత్వాలు కానీ ఏవైనా సరే అవినీతితో కలిపిన అగ్రిమెంట్లు అయి ఉంటే ఆ అగ్రిమెంట్లు అన్నిటినీ కూడా రద్దు చేసుకోవాలి. జగన్ పేరు అమెరికన్ కోర్టులో పెట్టిన తర్వాత 1750 కోట్లు ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకి ముట్టజెప్పబడిందని తెలిసిన తర్వాత ఖచ్చితంగా అదానిని అరెస్ట్ చేయాలి, జగన్ అరెస్ట్ చేయాలి. దీని మీద ప్రభుత్వం సీరియస్గా ఉండాలి. అలా ఉంటేనే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, అలా కాకుండా ఉంటే నష్టం జరుగుతుంది. సిపిఐ పార్టీగా అదాని దుర్మార్గం మీద స్పష్టమైనటువంటి వైఖరి ఆది నుంచి కూడా చెబుతున్నాము. పార్లమెంట్లో మోడీకి దమ్ము ధైర్యం ఉంటే చర్చకి పెట్టి దాని మీద ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జగదీష్ గారు, జగదీష్ గారు చెప్పండి, అంటే గతంలో సిపిఎం పార్టీ పవన్ కళ్యాణ్తో చేతులు కలిపి ఫస్ట్ ఎన్నికల్లో కూడా ఇది చేయడం జరిగింది. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఆయన కాదని బీజేపీ వైపు వెళ్ళిపోవడం, ఇప్పుడు బీజేపీలో ఇదైన తర్వాత సనాతన ధర్మం అంటున్నారు, మళ్ళీ మొన్న మహారాష్ట్ర ఎన్నికలు పోయినప్పుడు ఆంధ్రాలో వచ్చి పవన్ కళ్యాణ్ జనసేన, అక్కడ వచ్చి శివసేన అని, అంటే ఒక హిందుత్వం విధానాన్ని తీసుకొని వచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. అతన్ని ఎలా చూస్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, సిపిఐ, సిపిఎం కలిసి మేము ఎన్నికల్లో పోటీ చేశాము. చేసి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వామపక్షాలతో కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి రావడం జరిగింది. దాని తర్వాత ఆయన పొలిటికల్ లైన్ మార్చుకొని మరి ఆయన టీడీపీ బీజేపీ వైపు పోయాడు. మాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే రాజకీయంగా వాళ్ళ పార్టీ వాళ్ళు నిర్ణయాలు తీసుకునే అవకాశం వాళ్ళకు ఉంది కాబట్టి స్వతంత్రంగా జగన్ ఆయన జనసేన పార్టీ ఆ విధంగా నిర్ణయం తీసుకొని బీజేపీతో టీడీపీతో పోయింది. అదేవిధంగా మేము కూడా గతంలో మాదిరి పవన్ కళ్యాణ్తో కాకుండా ఈరోజు సెక్యులర్ పార్టీలన్నీ కలిసి మా కూటమి ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీని, మతోన్మాద పార్టీని ఓడించే పార్టీలన్నీ సెక్యులర్ పార్టీలన్నీ ఐక్యం చేసే దిశగా మేము పోతా ఉన్నాము. ఈరోజు ఏదేమైనా ఎవరి నోటి నుంచి మాట్లాడినా ఈ సెక్యులర్ రాజ్యంలో సనాతన ధర్మము అదేవిధంగా హిందూ మతం గురించి మాట్లాడితే దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్కి ఇది ఒక మాయను మచ్చ, ఎందుకంటే ఆయన బీజేపీతో కలవచ్చు, తెలుగుదేశంతో కలవచ్చు, గతంతో కమ్యూనిస్టుతో కూడా కలవచ్చు, కానీ నీ మాట మార్పిడి ఉందే. గతంలో చెగువీరు అన్నావు, గతంలో విప్లవకారుల పేర్లన్నీ చెప్పావు, ఈరోజు బీజేపీతో కలిస్తే మరలా హిందూ మతము సనాతన ధర్మం అని చెప్తా ఉన్నావు. అందుకోసం ఏ చెట్టు కింద పోతే ఆ గొడుగు పట్టుకునేటువంటి నైజము పవన్ కళ్యాణ్కు ఉందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తిస్తారు. దాన్ని నీకు మాయను మచ్చ, అది కాదు. ఏదైనా ఒక విధానం తీసుకుంటే విధానాన్ని నువ్వు మార్చుకో, మీరు మార్చుకొని వేరే పార్టీతో కలిసిపో, కానీ ఈ సెక్యులర్ దేశంలో అన్ని మతాలు ఐక్యంగా సమైక్యంగా ఉండాల్సినటువంటి, మత సామరస్యాన్ని కాపాడాల్సినటువంటి దేశంలో సనాతన ధర్మం అని హిందూ మతానికి భజన చేస్తూ ఇతర మతాలను కించపరిచే విధంగా మాట్లాడడం అనేది పవన్ కళ్యాణ్కి ఏమాత్రం సరైంది కాదు. కాబట్టి అటువంటి వైఖరిని విడనాడాలా, సెక్యులర్ పార్టీలతో కలిసి రావాలని, భవిష్యత్తులోనైనా నువ్వు బీజేపీ లాంటి పార్టీతోనూ మతోన్మాద పార్టీతోనూ కలిస్తే నీకు భవిష్యత్తులో అయినా గుణపాఠం జరుగుతుంది, ఆ గుణపాఠం నువ్వు కూడా నేర్చుకుంటావు. ఇప్పటికే చాలా పార్టీలు, భారతీయ జనతా పార్టీతో కలిసిన చాలా పార్టీలు ఈరోజు పక్కకు వచ్చేసి అకాలీ దళ లాంటి పార్టీలు సెక్యులర్ పార్టీలతో కలిసి మహాకూటమిలో చేరినాయి. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి జనసేన కూడా ఆ విధంగా రాక తప్పదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు పార్టీ కూడా ఈరోజు బీజేపీతో కలిసిన ఆయన మతోన్మాదం గురించి ప్రచారం చేయడం లేదు, కేవలం అభివృద్ధి గురించి ఆయన జపం చేస్తున్నాడు తప్పితే కేంద్రంలో సహకారం కావాలా, కేంద్రంలో నిధులు కావాలా, అందుకోసమే మేము బీజేపీతో కలుస్తున్నాం అంటున్నాడు. కానీ ఆయన చంద్రబాబు నాయుడు సనాతన ధర్మం అని హిందుత్వాన్ని నెత్తిన పెట్టుకొని ఊరేగే విధంగా ఆయన మాట్లాడడం లేదు. దాన్ని చూసి
జగన్మోహన్ రెడ్డి ఆయన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా నేర్చుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఏదేమైనా భవిష్యత్తులో సెక్యులర్ దేశంలో సెక్యులర్ పార్టీని ఐక్యం కావాల్సినటువంటి సమయం ఆసన్నమవుతుంది. ఖచ్చితంగా ఆ పార్టీలో విజయం సాధిస్తాయి, ఆ పార్టీలో అధికారంలోకి వస్తాయి, ఈ దేశాన్ని ఐక్యంగా సమైక్యంగా సార్వభౌమాధికారాన్ని కాపాడడానికి కమ్యూనిస్టులు ఎల్లప్పుడూ ఒకే మాట ఒకే బాట పైన ఉన్నారు. అది ఈరోజు నిజమైంది. భారతీయ జనతా పార్టీ ఇచ్చేటువంటి కామన్ సివిల్ కోడ్ అనే నినాదం భారతదేశ ప్రజలందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. అదేవిధంగా జమిలీ ఎన్నికలు ఒకేసారి ఎన్నికలు అనే దాన్ని కూడా అందరూ వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అది సాధ్యం కాని పని. కాబట్టి ఒకే దేశం ఒకే ఎన్నికలు ఒకే దేశం ఒకే చట్టం అనేటివి ఎప్పుడు పనికిరావు, హిందూ మతం పనికిరాదని స్పష్టం చేస్తా ఉన్నారు. అంకయ్య గారు మీరు చెప్పండి, తీసుకోండి మైక్. అంటే కాకాని గోదండి మంత్రికి ఉన్నప్పుడు కంటైనర్ టెర్మినల్ తొలగిచ్చేశారు. అప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏ పదవి లేదు, ఆయన పోరాటం చేశారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యారు, ఆయన ఓడిపోయి ఉన్నాడు. అంటే ఇది ఒక బూచి మాదిరిగా ఇచ్చేస్తున్నారు, కానీ నిజంగా ప్రజలకు న్యాయం జరగడం లేదు అనేది ఒక ఇది. మీరు ఎలా చూస్తున్నారు? కృష్ణాపట్నం కంటైనర్ పోర్టుకు సంబంధించి గతంలో గోవర్ధన్ రెడ్డి గారు వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు యాజమాన్యానికి అని చెప్పాను. సోమిరెడ్డితో కలిసి మేమందరూ ఉద్యమం చేసాం, మీరు దాన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు మన టీవీలో. ఈ కంటైనర్ పోర్ట్ యొక్క సారాంశం ఏంటంటే కృష్ణాపట్నంలో ఉండేటటువంటి ఈ దిగుమతుల్లో డర్టీ కార్గోస్, సాధారణ కార్గోస్ అనేటటువంటి మూడు వెరైటీలు ఉన్నాయి. డర్టీ అంటే ఐరన్ ఓర్ లాంటివి వచ్చినప్పుడు దుమ్ము ధూళి వగైరాలు ఇక్కడ పడతాయి. అలాగే సాధారణ కారణం అంటే మన బియ్యం లాంటి వగైరాలు వచ్చినప్పుడు ఉండేటటువంటిది. ఈ ఒక్కసారి పడేటప్పుడు దుమ్ము ఎక్కువగా లేస్తుంది. కంటైనర్ పోర్ట్లకు సంబంధించి సెల్ ఫోన్లు లాంటివి వస్తాయి. కంటైనర్ పోర్టుకు సంబంధించిన భాగంలో ఎక్కువ రాయితీ డబ్బులు ఎక్కువ వస్తాయి ట్రాన్స్పోర్ట్లో, అంటే సెల్ ఫోన్లు టీవీలు వగైరాలు వస్తాయి అన్నమాట. ఈ కంటైనర్ పోర్ట్ అనేది మద్రాసులో ఉండేటటువంటి అదానీ పోర్టుకి పంపించేసుకొని దా మిగిలిన మాత్రం ఇక్కడ డర్టీ కార్గోన్ మాత్రమే కృష్ణాపట్నంలో, అంటే దుమ్ము ధూళి మనకి మిగిలిన డబ్బు ఎక్కువ వచ్చేటటువంటిది మద్రాసుకు పోతుంది. రెండో అతిపెద్ద మోసం ఏంటంటే వీటి రిజిస్ట్రేషన్ అంతా కూడా గుజరాత్లో జరుగుతుంది. గుజరాత్లో జరిగితే కట్టే డబ్బులంతా గుజరాత్ ప్రభుత్వానికి పన్ను పొంది తప్ప ఆంధ్రప్రదేశ్కి రాదు అనేది ఆ రోజు మేము అందరం కలిసి చేసి పోరాడినాం. సోమిరెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మాతో కలిసి ఒక అడుగు వేశాడు. ఇప్పుడు వేస్తాడో తెలియదు, కానీ కంటైనర్ పోర్టు కృష్ణాపట్నంలోనే నడపాలనే దానికోసం వామపక్షాలుగా మేము ముందుకెళ్తున్నాం. ఈ మధ్య వామపక్ష కమిటీలు ఏర్పడ్డాం, అందులో నేను కోకన్వీనర్గా ఉన్నాం. కంటైనర్ పోర్టును కూడా వచ్చే వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, అంటే జిల్లాలో పెద్ద అంటే సారా ఉద్యమానికి పురిటిగడ్డ నెల్లూరు జిల్లా, అలాంటిది మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. వీధి వీధికి గల్లి గల్లికి బ్రాంది షాపులు ఏర్పడ్డాయి. మొత్తం ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు. గత 15 రోజుల నుంచి పరమేశ్వరి నగర్లో ఆ ప్రాంతంలో మద్యం షాప్ వద్దని పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే చేస్తున్నారు. అయితే సంబంధిత ఎమ్మెల్యే కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ఎవరు అసలు పట్టించుకోవడం లేదు. బెల్ట్ షాపులు మాత్రం జిల్లాలో ఎక్కడ ఏ మూలకు వెళ్ళిన ఎలా చూస్తారు సిపిఐ పార్టీ నుంచి ఈ బెల్ట్ షాపుల విషయంలో కానీ ఈ మద్యం దుకాణాల మీద ఎలా చూస్తారు? యాక్చువల్గా మన మద్యం షాపుల గురించి జరిగిన ఈ యొక్క వేలపాట్లో మనం చూసాం. దీని వెనకంతా కూడా ఈ రాజకీయ నాయకులు అధిక ప్రత్యేకంగా తెలుగుదేశం జనసేన దాని పరివసానంగానే ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు పెట్టడం, తర్వాత దానికి కనెక్టివ్గా బెల్ట్ షాపులు పెట్టడం, ఇవి ప్రజలకి ప్రత్యేకంగా ఆయా ప్రాంతాల్లో ఉండే మహిళలకి ఇబ్బందికరంగా ఉంటే దాంట్లో పరివసానమే ఇక్కడ మెక్లిస్ రోడ్డు ఈ రోడ్డు కాడ జెండా వీధి ప్రాంతంలో ఒక పోరాటం జరుగుతూ ఉంది. దాని గురించి ఇప్పటిదాకా ఆ ప్రాంతంలో అక్కడ దాంట్లో మన నగర కమ్యూనిస్ట్ పార్టీ జాయింట్ సెక్రటరీ కూడా సిరాజ్ నాయకత్వం కూడా దాంట్లో ఆ ఉద్యమం ఇప్పుడు కూడా మహిళలు ముస్లిం మహిళలు ప్రత్యేకంగా వచ్చి బహిరంగంగా వచ్చి పోరాటం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దాని మీద కలెక్టర్ గారు కానివ్వండి, లేదంటే స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, లేదంటే స్థానిక కార్పొరేటర్లు కానివ్వండి, ఎవరు కూడా నోరు మెదపట్లేదు. ఎందుకంటే
షాపులు తీసేయాలి, ప్రజలకి ఇబ్బందికరంగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తే ఖచ్చితంగా ఉండే షాపులు ఇంకో చోటికి ఈ తొలగించేటట్టుగా ఇంకోసారి షిఫ్ట్ చేసే విధంగా ఆ యొక్క ఆబ్కారీ శాఖ వాళ్ళు తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజల యొక్క ఆరోగ్యం, ప్రజల యొక్క ప్రశాంతమైన జీవితం, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ కేవలం గత ప్రభుత్వాన్ని తిట్టి మద్యం నోదని వ్యాపారం చేస్తున్నారు అని చెప్పి తిట్టి ఇవాళ అదే పద్ధతుల్లో తెలుగుదేశం లేకపోతే కూటమి ప్రభుత్వం పోవడం అనేది సరైనది కాదని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తాం. ఇది పరిస్థితి. ప్రధానంగా అదాని చేసిన అవినీతిలో జగన్మోహన్ రెడ్డి కూడా సిపిఐ పార్టీ ప్రజా ఉద్యమాలు ప్రజల కోసమే పోరాటం చేస్తుందని కూడా ఉప్పల్ నాగేశ్వరరావు అదేవిధంగా సీనియర్ నాయకులు చెప్తున్నారు. వీడియో ప్రదీప్త గాజా టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.